నేను వచ్చినప్పుడు అటెండ్ మా ముందే చెప్తున్నా. సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఒకసారి కలవాలని ఆలోచన చేసినప్పుడు రెండు మూడు సార్లు అనుకున్నాం. అప్పుడు వారు అందుబాటులో లేరు, తర్వాత నేను ఒకటి రెండు సార్లు అందుబాటులో లేరు. ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఏదైతే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర, జిల్లాలో ఎంతో అనుభవం కలిగినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని కలిసేదానికి రావటం జరిగింది. వారితో కలిసి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎంతోమంది మేధావులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని, అక్రమ కేసుని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా అన్ని రకాల ఆందోళనలకి అండగా ఉంటామని తెలియజేస్తూ సోదరులు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ మర్యాదపూర్వకంగా ఈ కలయిక ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుగా సమాచారం ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ని రోజులు అందరం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు పైన ఎవరికి వాళ్ళుగా నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేస్తూ రిలే నిరాహారం చేస్తూ అవసరమైన దగ్గర కార్యకర్త సమావేశాలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో రేపటి వినాయక చవితి పండుగ తర్వాత న్యాయస్థానాల యొక్క తీర్పులు ఎలా ఉంటాయో, న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చే సందర్భాల్లో మనం భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటి విషయం, వీటి విషయాల్లో కొంత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందేమో అనే సూచన నేను కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలన్నీ ఎవరికి వాళ్ళుగా వాళ్ళు బాధ్యతగా చేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులకు ప్రత్యేకంగా వారికి మా శుభాకాంక్షల్ని, ధన్యవాదాలను కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ కార్యక్రమాలను ఉధృతం చేయడంలో జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఒక సంఘటిత శక్తిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం మేమందరం కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక అక్రమ మార్గాన మరి ఈ అరెస్టులు, రిమాండ్లు ఇవన్నీ జరిగాయి. మరి న్యాయస్థానాల్లో ఇవాళ పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అంతా ఏకమై. మరి మంచి జరుగుతుంది, న్యాయం గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. అలాగే వినాయక చవితి పండుగ సందర్భంలో ఆ విఘ్న వినాయకుడిని మేమందరం కూడా కోరుకునేది ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదల కావాలని, సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించడంలో ఆయన ముందు నడిస్తే ఆయన వెనుక సైనికుల్లాగా మేము కూడా అందరం నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామనేటువంటిది మరొకసారి ఆలోచన చేస్తూ త్వరలోనే దీనికి ఒక ముగింపు వస్తుంది ఈ రాష్ట్రంలో. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకులు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళందరి కలయికతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ఐక్యతతో
ఇవాళ అధికార మదంతో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకత్వానికి ఇవాళ తిలోదకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజానీకాన్ని సమాయత్తం చేయడంలో ఎవరికి వాళ్ళుగా మేము అందరం కలిసి పోరాటం చేయాలి అనేటువంటి విషయంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, తప్పనిసరిగా చేస్తాం. ఇవాళ సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు మరి ఇవాళ మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారు. రేపు వినాయక చవితి, ఈ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. రేపైతే ఆయన కూడా నెల్లూరు రూరల్ మండలంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటాడు కాబట్టి తీరిక లేకుండా ఇవాళకైనా కొంచెం సమయం చూసుకొని శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సహచర్యంతో పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తప్పనిసరిగా ఉంటుంది పార్టీ నిర్ణయం. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుంది, ఆ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఆలోచనకు అనుగుణంగానే రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ సభ్యులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఎవరు వ్యక్తిగతంగా ఎవరు ఆలోచిస్తే జరిగేది కాదు. మేము శాసనసభ సభ్యులం. ఇవాళ శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఇవాళ ఎవరైతే అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు. సరే దానికి ఏవేవో కారణాలు చెప్పారు, ఆ కారణాలన్నింటినీ మేము ఆనాడే ఖండించాం. మేము ఖండించిన దానికి ఒకరోజు కూడా వాళ్ళు మళ్ళీ దానికి సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు. కాబట్టి మేము ఇవాళ వాళ్ళ పార్టీ వద్దన్నది, కానీ శాసనసభ సభ్యులం. తప్పనిసరిగా శాసనసభకు పోవడం జరుగుతుంది. శాసనసభలో అవసరమైన మేరకు మేము మా వాణిని వినిపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. శాసనసభ లోపల నియంత్రణ అంతా శాసనసభాపతి చేతిలో ఉంటుంది. మరి సమయం ఇస్తారా ఇవ్వరా, మాట్లాడగలమా లేదా అనేది ఆ సందర్భంలో చెప్పాల్సిన సమయం మాటే తప్ప ముందుగా ఊహించి ఏదో చెప్పేటువంటిది కాదు. మా ప్రయత్నం అయితే ఉంటుంది. శాసనసభాపతి గౌరవ శాసనసభాపతి గారు ఇచ్చేటువంటి రూలింగ్ ప్రకారం కూడా మేము నడుచుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ.